రాంపూర్ గ్రామానికి 5 లక్షల రూపాయల సీసీ డ్రైన్ పనులకు ప్రారంభించిన ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి మరో 5 లక్షల రూపాయల నిధులకు మంజూరుకు ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం రాంపూర్ గ్రామంలో తన నియోజకవర్గ అభివృద్ధి నిధుల సీడీపీ నుంచి మంజూరు చేసిన 5 లక్షల రూపాయల నిధులకు సంబంధించి సీసీ డ్రైన్ పనులకు ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ పనుల ప్రారంభోత్సవం నిమిత్తం గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డికి గ్రామ సర్పంచ్ జిల్లా రజిత లక్ష్మణ్ గౌడ్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు డప్పు చప్పులు మేళతాళాలతో ఘనంగా ఆహ్వానం పలికారు. ముందుగా ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి గారికి నియోజకవర్గంలో ఈశాన్య మూలకు ఉన్న ప్రాచీన చరిత్ర గల హనుమాన్ ఆలయానికి తీసుకువెళ్లి గ్రామ సర్పంచ్ దర్శనం చేయించారు. అనంతరం ప్రతిపాదిత సీసీ డ్రైవ్ నిర్మాణ స్థలానికి వెళ్లి కొబ్బరికాయ కొట్టి ఎమ్మెల్సీ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి గ్రామ ప్రజలు మీడియాతో మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి తనవంతు తోడ్పాటుగా తన నియోజకవర్గ నిధుల నుంచి 5 లక్షల రూపాయలను మంజూరు చేసి సీసీ రోడ్డు పనులను ప్రారంభిస్తున్నానని రాబో ఆర్థిక సంవత్సరంలో మరో 5 లక్షలు రాంపూర్ గ్రామ అభివృద్ధికి కేటాయించినట్టు తెలిపారు. రాంపూర్ గ్రామానికి చెందిన స్వయం సహాయక బృందాల మహిళల కోరిక మేరకు గ్రామ సమైక్య భవనాన్ని ఇతర ప్రభుత్వ నిధుల నుంచి మంజూరు చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. యువకులు తమ క్రీడా ప్రాంగణంలో క్రీడా పరికరాలు ఇప్పించాలని కోరగా ఎమ్మెల్సీ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, స్థానిక సర్పంచ్ జిల్లా రజిత లక్ష్మణ్ గౌడ్, ముదిరాజ్ సంఘం రాష్ట్ర కార్యదర్శి పుట్టి అక్షయ్, సర్పంచులు శివప్రసాదరావు నాగరాజు, ఎంపీటీసీ రాజారెడ్డి, మాజీ పీఎస్ఈఎస్ చైర్మన్ లింగం, బీఆర్ఎస్ నాయకులు బాబు తిరుపతి, ఉప సర్పంచ్ సంజీవులు మల్లేష్ యాదవ్, రంజిత్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. ఒకసారిస్తానైతే మాట ఇవ్వను కానీ దశల వారీగా ఖచ్చితంగా ఇద్దాం. వీలైతే ఈ ఇది అయిన తర్వాత సీసీ రోడ్ కూడా మళ్ళీ ఒక 5 లక్షలు కూడా మంజూరు చేస్తాం కావచ్చు. కొన్ని గలీలో కావచ్చు, 3-4 పోల్లు కావాలన్నారు. ఏడీ గారికి ఇప్పుడే ఫోన్ చేసిన సర్పంచ్ని రేపు అయితే రంజాన్ సెలవు ఎల్లుండి మండే వరకు 3-4 పోలు అక్కడ ఏమైనా ఇబ్బంది అయితే మళ్ళీ నాకు ఫోన్ చేయి, నేను ఇమ్మీడియట్ చెప్తాను. ఓకే.